అందరూ కలిసి ఏం చేయాలనుకుంటున్నారు? మత ప్రస్తావన అసలు ఎందుకు తీసుకొస్తున్నారు ఈ రాజకీయాల్లో? ఎవరు ఏ మతమైనా కావచ్చు, మతం అనేది మనం కోరుకుంటే వచ్చేటువంటి అంశం కాదు. ఇక్కడ నేను మనవి చేస్తున్నా, రాజశేఖర రెడ్డి గారు ఏ మతమో జగన్మోహన్ రెడ్డి గారు అదే మతం కాదా? చెప్పండి, రాజశేఖర రెడ్డి గారు ఎన్నిసార్లు తిరుపతి వెళ్ళారు? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎందుకు రాలేదు విమర్శలు? ఇవాళ పరిగెట్టుకొని మీరు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాలనేటువంటి పద్ధతుల్లో మీరు మాట్లాడుతున్నారు. నేను మనవి చేస్తున్నా, పాదయాత్రకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి కాలినడకన వెళ్ళి దర్శనం చేసుకొచ్చారు. పాదయాత్ర తరువాత కూడా కాలినడకన వెళ్ళి దర్శనం చేసుకున్నారు. మరి ఆ విశ్వాసాలు ఉన్నాయి, విశ్వాసాలు ఉన్నాయి కాబట్టి వెళుతున్నారు. దాన్ని రాజకీయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఎక్కడ స్తంభం కనపడితే ఆ స్తంభానికి ఇట్లా ఉంటే అది శిలువ అని ఒక పత్రికలో రాస్తారు. దానికేమో చంద్రబాబు నాయుడు గారు దరువు కొడతారు. ఈ విధంగా పరిపాలనకి మతానికి ముడిపెట్టి హిందూ వ్యతిరేకులు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తే ప్రజలు మిమ్మల్ని క్షమించరు, మతాలు కూడా మిమ్మల్ని క్షమించమనే విషయాన్ని మీరు దయచేసి గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తున్నాం. నేను వచ్చారు, చాలామంది చాలా ఉపన్యాసాలు మాట్లాడారు. ఆయన ఏదో మీరు విశాఖపట్నంలో ఆయన లాంగ్ మార్చి పెడితే మీరు ఇద్దరిని పంపించారు. దానికి ప్రతిఫలంగా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇద్దరిని పంపించారు. వాళ్ళు కూడా మాట్లాడారు, వాళ్ళతో పాటు మీ అబ్బాయి గారు కూడా మాట్లాడారు. చాలా గొప్పగా మాట్లాడారు. మాట్లాడి ఏమన్నారు తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారిని డౌన్ డౌన్ అంటే, సీఎం డౌన్ డౌన్ అంటే, ఒక మాజీ ఎమ్మెల్యే మీద కేసు పెట్టారు. ఎక్కడ పెట్టారండి? డౌన్ డౌన్ అంటే కేసు పెడతారా? నాకు అర్థం కాలేదు. ఎన్నిసార్లు ఎంతమంది డౌన్ డౌన్ అనలేదు, దానికి కేసులు పెడతారు, ఏదో జరిగి ఉంటుంది. అందువల్ల పోలీస్ వారికి కేసు పెట్టారు. నేను డౌన్ డౌన్ అంటున్నాను, డౌన్ డౌన్ సీఎం, డౌన్ డౌన్ సీఎం అని 3 సార్లు అరిచారు. మీరు 3 సార్లు డౌన్ డౌన్ సీఎం అరవగానే ఇద్దరు జారిపోయారు మీ దగ్గర నుంచి. ఆయన ఎవరు? అవినాష్ గారు, ఆయన వంశీ గారు, ఇద్దరు జారిపోయారు. నువ్వు నోరు మంచిది కాదయ్యా, ఇది నువ్వేది మాట్లాడితే అది జరగదు. నువ్వు డౌన్ డౌన్ అంటే అప్పప్ప అయిపోతారు. కాబట్టి ఏదన్నా నీకు మీ నాన్నగారి మీద ప్రేమ ఉంటే మీ నాన్నగారు డౌన్ డౌన్ అను, మీ నాన్నగారు పెరుగుతారు. కాబట్టి ఇలాంటి చౌకబారు ఎత్తుగడలు వేసి ప్రచారం చేసుకోవాలనేటువంటి ప్రయత్నం వేదిక మీద ఉండి చేయటం సమంజసం కాదనే విషయాన్ని మీరు గమనించాలని మనం చేస్తున్నాం. ఇదిలా ఉంటే పాపం పవన్ కళ్యాణ్ గారు, ఆయన గురించి ఏం చెప్పానో నాకు అర్థం కావడం లేదు. ఆయన కూడా తానా అంటే తందానా అనేటువంటి పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు వైసీపీని, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శలు చేస్తున్నారు. విమర్శలు అంటే రాజకీయ విమర్శలు చేస్తే ఎవరికైనా అభ్యంతరం లేదు. ఆయన కూడా అంటారు, మేము పాలసీని మీద మాట్లాడుతున్నాం, మేము పాలసీని మీద మాట్లాడుతుంటే మీరు వ్యక్తిగతంగా ఎందుకు మాట్లాడుతున్నారు అని మమ్మల్ని చాలాసార్లు ప్రశ్నించారు. అయ్యా, నేను తెలియగలుగుతాను పవన్ కళ్యాణ్ గారు పాలసీని మీద మాట్లాడటం ఏంటండి? జగన్మోహన్ రెడ్డి గారు 16 మాసాలు జైల్లో ఉన్నారు, సాయిరెడ్డి గారు సూట్ కేసులు కంపెనీలు పెట్టి లోపల ఉన్నారు, ఇవి పాలసీని మీద మాట్లాడటం అవుతుందా? తాట తీసి మూల కూర్చోబెడతాను, లేదు నా గురించి మాట్లాడితే ఎవరి దగ్గరైనా తలగరేను, కానీ పవన్ కళ్యాణ్ దగ్గర తలగరేస్తే ఊరుకోరు, చెవులమ్మట రక్తం కారేదట్టుగా మాట్లాడతాను అని డైలాగులు చెప్పారే, ఇవన్నీ పాలసీని మీద మాట్లాడటం అవుతుందా? వ్యక్తిగతంగా మాట్లాడటం అవుతుందా? జగన్మోహన్ రెడ్డి గారు 16 మాసాలు జైల్లో ఉన్నారు, ఇవన్నీ కూడా వ్యక్తిగత విమర్శలు మీరు చేసినప్పుడు మాత్రమే మిమ్మల్ని వ్యక్తిగతంగా విమర్శించేటటువంటి పరిస్థితి వస్తుందనేటువంటి విషయాన్ని కామన్ సెన్స్ని, అదే మీరు అన్నారు ఇంగిత జ్ఞానం, మీకు లేకపోతే ఎలాగండి? మీకేమో ఇంగిత జ్ఞానం ఉండదు, మాకు మాత్రం ఇంగిత జ్ఞానం ఉండాలి. పైగా మమ్మల్ని బ్లాక్ మెయిలింగ్ మళ్ళా ఏది, జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకొని ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నారు. పాము అనేది శివుడి మెల్లలో ఉన్నంతసేపే దానికి గౌరవం, శివుడి మెల్ల లేకపోతే పాము ఏమవుతుంది? కొట్టి చంపేస్తారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారికి అటు ఇటు అయితే మా పరిస్థితి ఏంటో ఆలోచించుకోమంటున్నాడు ఆయన మహానుభావుడు. ఏందబ్బా నాకు అర్థం కాలేదు, అటు ఇటు ఏమైంది, ఏం చేయాలనుకుంటున్నారండి మీరు? నువ్వు చంద్రబాబు నాయుడు గారు అటు ఇటు ఏం చేస్తారు మీరు? నాకు అర్థం కాలేదు. అటైనా ఇటైనా ఎటైనా జగన్మోహన్ రెడ్డి వెంట నడిచేటటువంటి వ్యక్తులు అనే విషయాన్ని మీరు మర్చిపోతే ఎలాగంట? మీరు అధికారం లేకపోయేటప్పటికి బర్రబర్ర జారిపోతున్నారు మీ దగ్గర నుంచి జనం అందరూ కూడా. మీరు మా గురించి మాట్లాడేటటువంటి నైతిక విలువలు మీకు లేవనే విషయాన్ని మీరు దయచేసి గమనించాలని మనం చేస్తున్నాం. ఈ మధ్యన ఇంకో మాట మాట్లాడాయన, ఏ పద పద్దగా పిల్లల గురించి మాట్లాడతారు, మీరు కూడా చేసుకోండి.
నేను మీరు కూడా చూసుకుని ఎవరు కదన్నారు అదే సాయుధ నాకు గుర్తొచ్చింది. ఒక జడ్జి గారు అంటే ఒక మర్డర్ చేసిన ఆయన్ని, ఆయనే రేప్ చేశాడు, ఆయనే ఇంకో హత్య చేశాడు, ఇంకో నేరం చేశాడు. ఆయన పిలిచి అడిగాడు, ఏమయ్యా ఈ నేరాలన్నీ నువ్వేనా చేసిందంటే, ఆ నేనే చేశాను, నువ్వు కూడా అయితే చేసుకో, మాకేం అభ్యంతరం, చేసుకో అన్నాడంట. అట్లా ఉంది ఇదేంటో నాకు అర్థం కాదు. అయ్యా నువ్వు తప్పు చేసావంటే మీరు కూడా చేయండి అనేటువంటి సమాధానం చెప్పేటటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారంటే ఇది సరైనటువంటి విధానం కాదనే విషయాన్ని మీరు దయచేసి గమనించాలని మనం చెప్తున్నాం. అంతేకాదు ఇంకో మాట కూడా మాట్లాడారు, బొత్స సత్యనారాయణ గారు విమర్శిస్తారట, వారికి 3 నెలలు మంత్రి పదవి ఎక్స్టెన్షన్ వస్తుందట. నేను విమర్శించకపోవటం వల్ల నాకు మంత్రి పదవి రాలేదట. పనులే, మా పార్టీలోనే మాకు మంత్రి పదవులు ఇస్తారో లేకపోతే తీస్తారో అది మా పార్టీ వ్యవహారం. అయ్యా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఎగేసుకుని విమర్శిస్తున్నానే, మీకు ఎక్కడి నుంచి ప్యాకేజీలు వస్తున్నాయి, ఎవరు మీకు ఇస్తున్నారు, దేన్ని ఆశించి మీరు ఈ ఎగేసుకుని రోజు జగన్మోహన్ రెడ్డి గారిని క్రిటిసిజం చేస్తున్నారు. క్రిటిసిజం చేసినా పర్వాలేదు, వ్యక్తిగత దూషణకు మీరు వెళుతున్నారు అంటే ఎక్కడి నుంచో మీకు ప్యాకేజీలు అందుతున్నాయనే విషయం మేము చెప్పేది కాదు. ఇది ఎవరు అడిగినా చెప్తారు, అసలు నేను అడుగుతా ఉన్నా మీ మీద కొద్దిగా అభిమానంతో నేను అడుగుతా ఉన్నా, ఆలోచన చేయమని సలహా ఇస్తా ఉన్నా. అసలు మీ కార్యకర్తలు ఏమనుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి. పాపం ఆ కార్యకర్తలు బైకుల్లో పెట్రోల్ పోసుకొని రోజు మీ వెంట తిరుగుతూ ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడికి వచ్చి జై జనసేన జై పవన్ కళ్యాణ్ అని తిరుగుతున్నటువంటి కార్యకర్తలు ఏమనుకుంటున్నారో ఒకసారి పిలిచి అడగండి సార్ పవన్ కళ్యాణ్ గారు. అంతేకాదు మీ చుట్టూరా మీ వెనకాల నుంచి మాట్లాడుకుంటున్నారా నాయకులు, వాళ్ళని పిలిచి ఒకసారి అడగండి మీరేం చేస్తున్నారో, ఎలా మాట్లాడుకుంటున్నారో, ప్రజలు ఏమనుకుంటున్నారో ఒకసారి తెలుసుకోండి. ఏమనుకుంటున్నారో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎవరు, తెనాలిలో ఉన్నాడు ఒక బాబు, తెనాలి బాబు ఆ లింగమనేని బాబు కలిసి మిమ్మల్ని జగన్మోహన్ మన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకువెళ్ళి ప్యాకేజీలు మాట్లాడినటువంటి సంగతి ఎవరికి తెలియదు అంటున్నా. అంతేకాదు మీరు అసలు టికెట్లు ఎవరికి ఇచ్చారండి, చంద్రబాబు ఎవరికి చెబితే వాళ్ళకు టిక్కెట్లు ఇచ్చి ప్యాకేజీలు తీసుకొని మీ పార్టీని మీరే సర్వనాశనం చేసుకున్నారని మీ కార్యకర్తలందరూ బాధపడుతుంటే చూసి జాలి వేస్తుందండి. ఒకసారి మీ కార్యకర్తల్ని పిలిచి అడగండి అని మనం చేస్తున్నాం. ఏదైనా ఉంటే సొంతంగా పార్టీని నడుపుకోండి, సొంతంగా పార్టీని నడుపుకొని స్వయం ప్రకాశితులుగా ఉండండి తప్ప ఎవరో ఆయన కొడితే బండి నడుపుకుంటే ఏ ధర్మంగా ఉంటుంది? నువ్వు ఆయన కొట్టించుకుని నీ బండి నువ్వు సక్రమంగా నడుపుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత తృప్తిగా ఉంటుంది అబ్బా. దానికి ఇక్కే వేరబ్బా, ఎక్కడో ఆయన కొట్టి నువ్వు బండి నడుపుకుంటే ఏం ఉపయోగం ఉంటుంది ఒకసారి ఆలోచించమని మనం చేస్తాం. కాబట్టి ధర్మాధర్మాలు విచక్షణ లేకుండా మాట్లాడవద్దు. చంద్రబాబు నాయుడు గారు అలా విధంగా ఈయన పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కలిసి ఇసుక గురించి ఇంగ్లీష్ గురించి ఇదే తప్ప మరొకటి లేనే లేదు. ఇసుక అనేది కృత్రిమంగా కొరత సృష్టించబడలేదు, ఇసుక న్యాచురల్గా వచ్చింది. మీరు మనవి చేస్తున్నా 6వ తారీఖున ఈనాడు పత్రికలో వచ్చింది, ఒకసారి మీరు ఒకసారి చూసుకోండి. ఇసుక కొరత వల్ల విశాఖపట్నంలో భవనాలన్నీ నిర్మాణం ఆగిపోయింది అని ఆ రోజున కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు. ఆ రోజు మర్చిపోయారా? ఆ రోజునే ఇసుక కొరత ఉన్నది. తర్వాత ఆ ఇసుక కొరతని మాకు మీరు మాకు ఇచ్చేయలేరు, దాన్ని సరిచేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం, ప్రయత్నం చేసే క్రమంలో కొన్ని ఇబ్బందులు వచ్చాయి అంతే తప్ప మేము డబ్బులు కక్కుర్తిపడో మరొక దానికి కక్కుర్తిపడో ఇసుక కొరతను సృష్టించిన మాట అవాస్తవం. ఇసుక నుంచి తైలం తీయాలని, రాజకీయ తైలం తీయాలనేటువంటి ప్రయత్నం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఇది ధర్మమైనటువంటి విషయం కాదని మనం చేస్తాం.